చూసారుగా పెళ్లి దుస్తుల్లో పెళ్లి కూతురు పారిపోతున్న దృశ్యాలు. ఓ వ్యక్తి టీవీఎస్ ఎక్సెల్ బైక్ పై వధువును ఎలా లేపుకెళ్లిపోతున్నాడో, పెళ్లి రోజే వీరిద్దరూ లేచిపోయారు. ఇలా పెళ్లి కూతురు వేరే వారితో వెళ్లిపోతుంటే వరుడు ఏం చేస్తున్నాడు, వెళ్లి పట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆమెను పెళ్లి పీటలపై నుంచి ఎత్తికెళ్లిపోయింది పెళ్లి కొడుకే. గజం కేవలం 26,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 52 లక్షలు మాత్రమే. ఇప్పటి వరకు కట్నం కానుకల కోసం వివాదం తల్లెత్తి ఆగిపోయిన పెళ్లిళ్లను ఎన్నో చూసి ఉంటాం. పెళ్లి రోజే వరుడు వధువు వేరే వారితో వెళ్లిపోవడంతో ఆగిపోయిన వివాహాలను చూసి ఉంటాం. కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేచిపోయిన ఘటనలు బహుశా ఇంతవరకు చూసి ఉండకపోవచ్చు. కానీ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ బయటపడింది. వధూవరులు పెళ్లి దుస్తుల్లో బైక్పై పారిపోతున్న ఘటన స్థానికంగా తెగ వైరల్గా మారింది. పారిపోతున్న వారిని చూసి పెళ్లి కూతుర్ని వేరొక అబ్బాయి లేపుకోపోతున్నాడని చాలా మంది అనుకున్నారు. తీరా ఆరా తీస్తే అతను ఎవరో కాదు, పెళ్లి కొడుకే అని తెలిసి కంగుతిన్నారు. ఇలా వారు పారిపోవడానికి కారణం ఇరువురు తల్లిదండ్రులే. ఓ యువతి యువకుడికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. కట్నా కానుకలు మాట్లాడుకుని ముహూర్తం ఫిక్స్ చేశారు. పెళ్లి ఖాయం కావడంతో వారిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు, చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. తక్కువ కాలంలోనే బాగా కలిసిపోయారు. పెద్దల కుదిర్చిన వివాహమైన ప్రేమలో మునిగితేలారు. అలా హ్యాపీగా నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఇక పెళ్లికి సిద్ధమయ్యారు. ఈలోగా వధువు తల్లిదండ్రులు వియంకులు అడిగిన కట్నం ఇవ్వకపోవడంతో వరుడి బంధువులు మండపంపైనే పెళ్లికి నిరాకరించారు. దీనిపై మాట పెరిగి పెద్ద రచ్చే జరిగింది. చివరికి పెళ్లి వద్దనుకున్నారు. ఈ విషయం వధువరులకు నచ్చలేదు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే పెద్దలు ఏంటి పెళ్లి వద్దనుకుంటున్నారని ఆశ్చర్యపోయారు. ఎలా అయినా పెళ్లి చేసుకోవాలని వరుడు భావించాడు. అనుకున్నదే తడువుగా తన ఫ్రెండ్ బైక్ తీసుకుని సినిమా రేంజ్ లో వధువుని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఇలా పారిపోయి దగ్గరలోని ఓ ఆలయానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ వీడియోని వరుడి తరపు స్నేహితులు ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతుంది. అదనపు కట్టం కోసం కాపురాలు కూల్చుకుంటున్న ఈ రోజుల్లో ఇష్టపడిన అమ్మాయి కోసం వరుడు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇలాంటి వరుడు భర్తగా కావాలంటూ పెళ్లి గాని అమ్మాయిలు తెగ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇంటికెళ్తే ఈ వరుడు పరిస్థితి ఏంటా అంటూ ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.